నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం. పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన కీలక అంశాలపై చర్చ. తిరుపతిలో ఘనంగా శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణి నీరాడ మండపంలో అమ్మవారికి పూజలు. వేడుకగా కాశీ హనుమంత లింగేశ్వరుడికి అభిషేకం. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరాలయంలో పరవశం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో పాటు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ మార్గళి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజున మంగళవారం వేకువజామున ఆండాళ్ అమ్మవారు పల్లకీపై ఆసీనురాలై గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాట మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ఆరాధనలు జరిపి కర్పూరాహారతులు సమర్పించారు. విశాఖ జిల్లా ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వరకు జరిగే ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పల్లకీ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఒక పల్లకీపై, గోదాదేవి అమ్మవారిని మరో పల్లకీపై ఆసీనులను చేసి అర్చకులు పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూరాహారతులు సమర్పించి ధనుర్మాసాన స్వామివారి ఆశీస్సులు అందుకుని ధన్యులయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో శ్రీ కాశీ హనుమంత లింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. చోళరాజుల కాలం నాటి పురాతనమైన ఈ ఆలయంలో కాశీ హనుమంత లింగేశ్వరుడు స్వయంభూగ వేంచేసి పూజాధికారులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వయంగా స్వామివారికి పలు ద్రవ్యాలతో అభిషేకాలు జరుపుకున్నారు. అర్చకులు స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం అన్నపూర్ణాదేవికి చక్కగా అలంకరణలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా తపోవనంలో నెలవైన శ్రీ జగదీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ప్రాతకాలమే గణనాథునికి, శివపార్వతులకు పూజలు చేశారు. ప్రదోషకాలంలో పాలు, పెరుగు, తేనె, పంచదార, ఫలరసాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం రజిత, స్వర్ణాభరణాలు, నాగాభరణంతో జగదీశ్వరుని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని మనసార సేవించి తన్మయులయ్యారు. చిత్తూరు కాజూరులో నెలవైన మహిమాన్విత శ్రీ రేణుకాదేవి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలు చేశారు. తర్వాత వర్ణమయ పూలమాలలు, ఆభరణాలతో అలంకరించారు. సహస్రనామాల సహితంగా చల్లని తల్లికి కుంకుమార్చనలు చేసి అష్టభుజ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని సహస్రనామ పారాయణాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం బొద్దవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా జరిగాయి. తెల్లవారుజామునే స్వామివారిని తిరుప్పావై పాసురాలతో మేల్కొల్పి షోడశోపచారాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఊయల్లో వెంచేపు చేసి ఊంజల సేవ జరిపి హారతులు సమర్పించారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు దీపాలను వెలిగించి స్వామివారికి నివేదించి తరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని తాండవ శివలింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అర్చక స్వాములు పూలమాలలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు.
తిరుమల క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. వాటిలో పాప వినాశనం మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా పేరుగాంచింది. నిత్యం అభిషేకాలు అర్చనలతో అలరారే వేణుగోపాల స్వామివారిని తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నెలవై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ స్వాగత తోరణంపై శ్రీవారు హదిరాం బావాజీతో పాచికలాడిన దృశ్యం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వాగత తోరణానికి ఇరువైపులా శ్రీవెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామివారి విగ్రహాలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పాలనా పరిధిలో ఉండగా పూజాధికారులు హదిరాంజీ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ గాలిగోపురంపై నలుదిక్కుల శ్రీ లక్ష్మీ వరాహస్వామి, కాళీయమర్ధన శ్రీకృష్ణస్వామి, గోవర్ధన గిరిధారి, కుచేల శ్రీకృష్ణులు, వసుదేవ బాలకృష్ణులు, యశోదాకృష్ణులు, కంస సంహారం తదితర కృష్ణలీలా శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారు చిరుమందహాసంతో అపార కరుణా కటాక్షాలను తనను సేవించిన వారిపై కురిపిస్తూ అమృతధారిగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి ఎదురుగా గరుడాళ్వార్ల సన్నిధి ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 2008 నవంబర్లో పునరుద్ధరించారు. నిత్య పూజలతో శోభిల్లే శ్రీ వేణుగోపాల స్వామి ధామంలో స్వామివారికి ప్రతిరోజు జలాభిషేకం, అలంకరణ, ధూపదీప నివేదనలు భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసంలో గోకులాష్టమి రోజు వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి జరిగే పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చూసి తీరాల్సిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి ముందు భాగంలో కొలువైన ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేంటో తెలుసుకుందాం. పరమాత్మ యొక్క సుకుమారమైన దివ్య పాదారవిందాలకు మంగళాన్ని ఈ పాసురంలో గోదాదేవి పాడుతున్నారు. బ్రహ్మ కడిగిన శ్రీపాదానికి మంగళం అంటూ భగవానుని దివ్యగుణాలకు దాసోహం పలుకుతున్నారు ఆండాళమ్మవారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది.
ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. ఆర్తితో రెండు చేతులు జోడిస్తూ పరుగు పరుగున ఎవరైతే దేవుడి దగ్గరకు వెళ్తారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏమీ పట్టించుకోక వచ్చినటువంటి వారిని అలా అక్కున చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు సందేహం వెలిబుచ్చిన విభీషణు వా సుగ్రీవ ఇదివా రావణ స్వయం. సుగ్రీవుడు అంటాడు, శ్రీరామచంద్ర ఆలోచిస్తున్నావా, వచ్చినటువంటి వాడు రావణాసుడి యొక్క తమ్ముడు, నువ్వు అభయమిస్తున్నావు, ఏ ఉద్దేశంతో వచ్చాడో ఏమో మరి అని అంటే సుగ్రీవ మాటలు మాను. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. ఆ దేవదేవుని యొక్క అంటే కృష్ణుని యొక్క నడక సౌందర్యాన్ని ఆస్వాదించాలని ప్రార్థించినది. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్త సులభుడుగానే ఉంటాడు. భగవంతుని యొక్క గుణం ఏమిటంటే ఆశ్రితులు ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేన్నైతే ప్రార్థిస్తారో దానిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాడు భగవానుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వెంచేప్ చేసి టీటీడీ పెద్దజీయర్ స్వామిజీ, చిన్నజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూరాన్ని రాజనాలు అందజేశారు. సిరిలు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని గజవాహనంపై కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ నాలుగుమాట వీధుల్లో గజవాహనంపై ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ధనుర్మాసం సందర్భంగా ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కలకలాడుతున్నాయి. వైకుంఠనాథుడికి ప్రియమైన ధనుర్మాసాన స్వామివారిని సేవించి భక్తజనం తరిస్తున్నారు. అలాగే భోలాశంకరుడిని అర్చిస్తూ భక్తజనం ధన్యులవుతున్నారు. విశాఖ హెచ్బి కాలనీలో శ్రీ త్రిమూర్తిగా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారిని తులసీదళాలు, బంతిపూల దండలతో సర్వాంగ సుందరంగా అలంకరించాక పరిమళ భరిత పుష్పాలతో అర్చన చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుని తమ గోత్ర నామాలతో అర్చన చేయించుకుని శ్రీ వెంకటేశ్వరుడి ముంగిట ప్రణామాలు సమర్పించి ధన్యులయ్యారు. ఇక ఇసుకతోట రాములవారి గుడిలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరుడు ధనుర్మాసాన నిత్య పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ద్వాపర యుగంలో నవనీత చోరుడైన ఆ మానస చోరుణ్ణి ఈ కలియుగంలోనూ ఆ రూపంలో కొలుచుకోవడానికి శ్రీ వెంకటేశ్వరుడి మంగళ రూపాన్ని వెన్నెతో అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కనులారాగాంచిన భక్తజనం పరవశించారు. మరోపక్క వాసుపిల్లి పాలెంలోని శ్రీ వైశాఖేశ్వర స్వామివారి ఆలయంలోనూ అర్చనలు జరిగాయి. భోళాశంకరుడికి ఇష్టమైన బిల్వ దళాలతో కైలాసనాథుడిని అర్చించారు. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించాక బిల్వ దళాలు కనకాంబరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు గౌరీపతిని మనసారా స్మరించి కనులారా దర్శించుకుని ధన్యులయ్యారు. విశాఖ పెదవాల్తేరులోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం నమ శివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయానికి తరలివచ్చారు. శివలింగానికి శుద్ధ జలాలు, పాలు, తదితర ద్రవ్యాలతో భక్తులు అభిషేకం జరిపారు. ఆపై చామంతి పూలతో చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పరమేశ్వరుని అర్చించి తరించారు. అనంతపురం జడ్పీ కార్యాలయం సమీపంలోని శ్రీ గీతా మందిరంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వేకువజామునే అర్చనలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణార్జునుల ప్రతిమలకు అర్చనలు నిర్వహిస్తున్న అర్చక స్వాములు ఆలయ ప్రాంగణంలో గోదా సమేత రంగనాథుల ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అందంగా అలంకరించి కొలువు తీర్చారు. శేషతల్పంపై పవళించిన శేషసాయిని, గోదాదేవిని భక్తులు కనులారా దర్శించుకుంటుండగా అర్చక స్వాములు హారతులు సమర్పిస్తున్నారు. సాక్షాత్తు వైకుంఠనాథుడిని దర్శించుకున్న అనుభూతితో భక్తులు పరవశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ ధనుర్మాస శోభతో విరాజిల్లుతోంది.
వైష్ణవ శైవాలయాలు భక్తులతో కలకలాడుతున్నాయి. అభిషేకాలు అర్చనలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు తెలుకుందాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని విద్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గోదాదేవిని ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగా అర్చిస్తున్నారు. దివ్యమైన రూపంతో అలరారే మూలమూర్తికి పూజలు చేశాక ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చిన గోదాదేవికి లక్ష పుష్పార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి అత్యంత శోభాయమానంగా అర్చన చేశారు. లక్ష పుష్పార్చనను తిలకించేందుకు భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్లోని భవానీశంకరాలయంలో శివలింగానికి అర్చనలు అభిషేకాలు ఘనంగా జరిగాయి. భక్తులు స్వయంగా స్వామివారికి క్షీరాభిషేకం చేసి పరవశిస్తున్నారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించాక స్వామివారి ఎదురుగా ఉన్న నందీశ్వరుడికి ప్రత్యేక అర్చనలు చేసి కైలాసనాథుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఇక కరీంనగర్ పాత బజారులోని శివాలయంలో పరమేశ్వరుని భక్తజనం స్వయంగా అభిషేకించి తరించారు. గర్భాలయంలోని శివలింగానికి భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకాలు చేశారు. ఆపై చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణలతో మారుమ్రోగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. యాగశాలలో కలసారాధన హోమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు మంత్రపుష్పం శాస్త్రోక్తంగా జరిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని స్పందన లభిస్తోంది. ఇక ఏలూరు పవర్పేటలోని శ్రీ వాసుదేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరిన వాసుదేవుడు రజతాభరణాలతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. దేవీద్వయంతో కనువిందు చేస్తున్న వాసుదేవుడికి సకల ఉపచారాలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం మెదక్లో ఆలయాలు ప్రత్యేక అర్చనలు పూజలతో శోభిల్లుతున్నాయి. శైవ వైష్ణవాలయాలకు భక్తజనం ఉదయాన్నే తరలివచ్చి తమ ఇష్టదైవాలను మనసారా అర్చిస్తున్న వైనం మీకోసం. తెలంగాణ రాష్ట్రం మెదక్ శ్రీ వెంకటేశ్వర ఆలయం ధనుర్మాస పూజలతో కలకలలాడుతోంది. ఉదయాత్పూర్వమే భక్తజనం ఆలయానికి తరలివచ్చి గోవిందనామ స్మరణలతో తరిస్తున్నారు. అలాగే గోదాదేవి అమ్మవారికి పల్లకి సేవను భక్తి ప్రపత్తులతో చక్కగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని ఊరేగిస్తూ భక్తజనం గోవిందనామాలు జపిస్తూ పరవశిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా తూప్రాన్లోని రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి భస్మలేపనాన్ని సమర్పించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మెదక్ జిల్లా కాల్దుర్తి మండలం భస్వాపూర్లో మల్లన్నగుట్ట గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి నమ్మక చమక పారాయణంతో రుద్రాభిషేకం చేశారు. హైదరాబాద్ నగరం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు మీరు వీక్షించండి. హైదరాబాద్ మౌలాలిలోని శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూలమూర్తులు ఉత్సవమూర్తులకు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. శ్రీ వైష్ణవ భాగవతోత్తములు, ఆళ్వార్ దివ్య ప్రబంధం, నాలాయర దివ్య ప్రబంధాలను పారాయణం చేశారు. అధ్యయనోత్సవాల ముగింపు సందర్భంగా పరమపదోత్సవ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామిని సేవించారు. ఇక కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో ఒకే పానవట్టంపై ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువైన ఈ ఆలయంలో పరమేశ్వరునికి అర్చక స్వాములు నమ్మక చమకాలు పఠిస్తూ ఉండగా భక్తులే స్వయంగా పాలు, పెరుగు, తేనె, తదితర ద్రవ్యాలు, నారికేళ జలాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కూకట్పల్లిలోని శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు చేశారు. గర్భాలయంలో లింగస్వరూపుడైన పరమశివునికి రుద్రం, నమకం, చమకం పఠిస్తూ పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఉపాలయంలో శ్రీ చక్రాధిష్టాన సమేతంగా విరాజిల్లుతున్న శ్రీ కామాక్షి అమ్మవారికి కిరీటం, స్వర్ణాభరణాలతో పాటు పసుపు, చందనం, గజమాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
ఇక తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పాతపాలెంలో వెలసిన శ్రీ విజయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాముల వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు విశేష కైంకర్యాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును వేదోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కొలువు తీరిన శ్రీ కోదండరామ స్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేకువజామునే సీతలక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు విశేష అలంకరణలు జరిపి మంగళహారతులు సమర్పించారు. తర్వాత పల్లకిపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తర్వాత స్వామివార్లను ఉత్సవ వేదికపై కొలువు తీర్చి పుష్పయాగ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. గులాబీ, మల్లె, చామంతి, మరువం తదితర విశేష పుష్పాలతో స్వామివార్లను అర్చించారు. భక్తులు పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం హిందూస్థానీ గాత్ర కచేరి జరిగింది. బెంగళూరుకు చెందిన శ్రీమతి సంగీత కత్తి కులకర్ణి బృందం ఆలపించిన హిందూస్థానీ గాత్ర కచేరి శ్రీవారి భక్తులను అలరించింది. ఇక హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన గాత్ర కచేరి భాగ్యనగర వాసులను అలరించింది. ప్రవాస భారతీయురాలు కుమారి విద్యకంతన్ శ్రీవారిని శ్రీరాముడిని కీర్తిస్తూ ఆలపించిన పలు కీర్తనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.